Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభు నీకు తోడు, యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని శ్రమలందు నీవు నలిగి సమయమును ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మాను శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. స్తోత్రం, చప్పలు కొడుతూ దేవుని కనపడుదాం. శ్రమలందు యోనియకు కాకోలము చేత ఆహారము పంపించలేదా శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా ఈనాడు నీకు
జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? ఈనాడు నీకు నీ ఆహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమీయలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని. ఆరాధన నీకేనయ్యా, నారాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా, నారాధన నీకే యేసయ్యా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మరి మనందరం కలిసి ఇలాగూ కూర్చుని ప్రభువులు మనందరం ఇలా ఆనందించుటకు దేవుడు మనకి అందరికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కోట్ల కొలదిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 17వ వచనం కానుండి చదువుకుందాం. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందవేమో. వారికి భయపడకుము, నీ దేవుడని యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడని యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునుము. నీకు భయము పుట్టుచున్న ఆ జనులకు, ఆ జనులు అందరికీ నీ దేవుడని యెహోవా అలాగే చేయును. చప్పట్లు కొడుతూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు మన పట్ల నెరవేరుస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని కనపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ద్వితీయ ఉపదేశ కాండం అంటే రచించిన గ్రంథకర్త మోషే. ఆది కాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 గ్రంథాలని పెంటాటో గ్రంథాలని పిలుస్తూ ఉంటారు, పంచ గ్రంథాలు. ఈ 5 గ్రంథాలు రచించిన గ్రంథకర్త దైవజనుడైన మోషే అని చెప్పొచ్చు, ప్రవక్త అయిన మోషే. ఆది కాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఈ 4 గ్రంథాల్లో ఉన్నది మళ్ళా రీరిపిటేషన్ రాశాడండి. అదే ద్వితీయ ఉపదేశ కాండం అని పిలుస్తారంట. ఏంటి ఏంటిది అది? అందరు ప్రొనౌన్స్ చేయండి, ద్వితీయ ఉపదేశ కాండం. అంటే ద్వితీయ అంటే
రాసింది మరలా రెండోసారి అక్కడ మరలా ఈ ద్వితీయోపదేశ కాలంలో మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమా ఆది కాలంలో, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఈ నాలుగు గ్రంథాల్లో ఉన్నది మళ్ళీ రిపిటేషన్. ఈ ద్వితీయోపదేశ కాలంలో మోషే రాయబడటం మనం చూస్తాం. చూడండి ఏమంటున్నాడు, ఈ వాగ్దానంతో కూడిన మాటలు, ఈ జనులు నాకంటే విస్తారముగా ఉన్నారు. ఏంటంటే ఏంటంట, ఏమనుకుంటారంట ప్రజలు, కష్టాలలో, శ్రమలలో, శోధనలో, ఇబ్బందులలో మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూడండి ఎలా అంటాడు. ఈ జనులు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేనెట్లు వారిని జయించాలి, నేనెట్లు వారి మీద నేను జయం పొందాలి, నేనెట్లు వారిని వెళ్ళగొట్టాలి అని జనులు అనుకుంటున్న సమయంలో, అని అనుకుంటున్న సమయంలో నీ వేళ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భయపడద్దు, నీ దేవుడైన యెహోవా, యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడండి దేవుడు, శోధనలలో, కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో తాళలేక సమయంలో నేను ఎలా దీన్ని జయించాలి, నేను ఎలా దీన్ని దాటాలి, నేను ఎలా దీనిపై నేను జయం పొందాలి అనుకుంటున్న సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏంటిది అది, ఐగుప్తు దేశంలో ఫరో బానిసలో ఉన్న ఇజ్రాయేలుని దేవుడు ఎలా విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ పట్ల ఎన్నో అద్భుతాలు చేసి నడిపించి, కనాను దేశానికి నడిపించిన ఆ మహత్ కార్యములను, బాహుబలమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు కష్టాలలో, ఇబ్బందులలో కృంగిపోతున్నారు, ఎందుకు నలిగిపోతున్నారు? ఒక్కసారి దేవుడు చేసిన నీ పూర్వకాలంలో, నీ మునుపు స్థితిలో, అలాంటి శ్రమలలో దేవుడు నిన్ను అందలం ఎక్కించాడు, దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నిన్ను నడిపించాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? చెప్పాలి, 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 చెప్పాలి. అదే అంటున్నాడండి అక్కడ, అప్పుడు చేసిన దేవుడు, అప్పుడు ఫరో ఎదుట నుండి రప్పించిన దేవుడు, అప్పుడు శోధనలో ఉన్నప్పుడు నీ కళ్ళ ముందే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, మహత్ కార్యములు చేశాడు, బాహుబలము చేసిన మరి తన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును. ఎప్పుడెప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నీకు ఎప్పుడైతే భయం వస్తుందో, నీకు ఎప్పుడైతే శోధనలు వస్తున్నాయో, వచ్చినప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకో. ఏంటి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? కష్టాలలో, శ్రమలలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, మనసులో మనం ఏమంటామంటే, ఏం చేశాడండి దేవుడు, చేయలేదా నీ జీవితంలో? మనం మనం ఆ మాట మాట్లాడక, అప్పుడు చేశాడు దేవుడు, అప్పుడు నా జీవితంలో చేశాడు, అప్పుడు నా జీవితంలో ఇది చేశాడు, అప్పుడు నా పట్ల ఇంత మేలు చేశాడు అది చెప్పుకోవాలి. కానీ కష్టాలలో, శ్రమలలో ఏమంటాం, ఏం చేశాడండి దేవుడు అది అంటాం మనం. మనిషి మేలు చేసింది మర్చిపోతాడు, కానీ కీడు చేసింది చెప్పాలండి. మర్చిపోవాల్సింది మర్చిపోక, మర్చిపోకూడదు మర్చిపోతా ఉంటారు. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు, ఏది మర్చిపోవాలో మనిషి అది మర్చిపోడు, ఏది మర్చిపోకూడదో అదే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటో చెప్తారు, రెండు మాటలు వినండి. ఎవరై నిన్ను అన్నారు అదే గుర్తుపెట్టుకుంటాం, ఎవరో నీకు మంచి మేలు చేశారు అది మర్చిపోతాం. అవునా కదా అంటాను నేను. అలాంటి పరిస్థితుల్లో నీకు మంచి మేలు ఒక వ్యక్తి నీకు చేస్తే అది మర్చిపోతాం, మేలు చేసిన దాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ప్రస్తుతం ఉన్న శోధనలను, ప్రస్తుతం ఉన్న కష్టాలలో నువ్వేది గుర్తుపెట్టుకోవాలి తెలుసా? దేవుడు చేసిన మహోపకార్యములను, దేవుడు చేసిన బాహుబలమును, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములను, మహాకార్యములను అది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నారా? చూడండి మరొక్కసారి మీ కొరకు నేను చదువుతున్నా, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము. నీ దేవుడని హోవా, 18వచ్చు, నీ దేవుడని హోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడని హోవా నిన్ను రప్పించినప్పుడు నీ కళ్ళ ఎదుట చేసిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్ కార్యములను, బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? నీకు భయము పుట్టినప్పుడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు భయాలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఫరో ఎదుట ఇజ్రాయేలుని జయమిచ్చిన దేవుడు, ఈరోజు ఈ కష్టంలో దేవుడు నాకు జయమిస్తాడు, ఈరోజు ఈ శోధనలో నాకు జయమిస్తాడు, అప్పుడు నా ప్రజలైన పూర్వీకులను ఇజ్రాయేల్ జీవితంలో, ఫలానా జీవితంలో చేసిన దేవుడు నా పట్ల కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సంఘములో మనం కూడుకున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అనేక మంది వారి జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని కనపరుస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వేం చేయాలి తెలుసా? పలానా సిస్టర్ జీవితంలో చేసిన దేవుడు నా పట్ల ఎందుకు చేయడు, చేస్తాడు అని నువ్వు ఎప్పుడైనా అంటున్నావా? చెప్పాలి. నా సంఘములో ఈ అద్భుతం జరిగింది, నా సంఘములో ఇటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు, నేను కూడా అదే సంఘములో ఉన్న నాకు కూడా దేవుడు చేస్తాడు.
అప్పుడు చేసిన దేవుడు, అప్పుడు నా జీవితంలో చేసిన దేవుడు, నా సంఘములో అద్భుతాలు చేసిన దేవుడు నా పట్ల కూడా చేస్తాడు. చెప్పండి అనండి, నా పట్ల కూడా. చెప్పండి అనండి, నా పట్ల కూడా. నా జీవితంలో కూడా పలానా సిస్టర్ని నిలబెట్టిన దేవుడు నన్ను కూడా నిలబెడతాడు. పలానా రోజు నేను కృంగిపోయి పడిపోయి చచ్చిపోదాం అనుకున్న సమయంలో నన్ను బలపరిచి ధైర్యపరిచి నిలబెట్టిన దేవుడు ఇప్పుడు నీ కష్టంలో కూడా నన్ను అనండి అనండి అనండి. అంటున్నావా మాటలో? అంటున్నాడు దేవుడు. కష్టాలలో భయాలలో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనిషి మేలు మర్చిపోతాడు, కీడు గుర్తుపెట్టుకుంటాడు. దేవుని విషయంలో మాత్రం మేలే గుర్తుపెట్టుకోండి. అప్పుడు నీ బిడ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? అప్పుడు నిన్ను కష్టాలు విడిపించిన దేవుడు ఇప్పుడు విడిపించలేడా? ఇజ్రాయేల్ జీవితంలో అప్పుడు జరిగించిన దేవుడు ఇప్పుడు చేయలేడా? మరి ఎందుకంటున్నావు? ఎప్పుడు ఎలా దీన్ని జయించేది, ఎలా దీన్ని జయించేది? అదే అంటున్నారు చూడండి, ఈ జనులను నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టుదును, నేను ఎట్లు వారిపై నేను జయం పొందేదును అన్నప్పుడు దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్, నువ్వు అలా మాట్లాడద్దు, నువ్వు అలా అనొద్దు. నేను ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అద్భుతం చేసిన దేవుడను నేను కదా, విడిపించిన దేవుడు నేనే కదా, ఫరో మాడు చితక్కొట్టి వెళ్ళిపోరా బాబు నీకో దన్నం నీ దేవుడికో దన్నం అన్నట్లుగా చేశాను కదా, అప్పుడు చేసిన దేవుణ్ణి ఇప్పుడు చేయలేనా? జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది భక్తుల జీవితాలు ఆది కాలము నుండి మరి అక్కడ మలాఖీ వరకు పాత నిబంధనలో మత్తయి శుభవార్త కానుండి అక్కడ ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఎన్నో సందర్భాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఎందుకు ఇవన్నీ రాసి పెట్టాడు అంటే, బైబిల్ గ్రంథంలో ఆది కాలము నుండి మలాఖీ వరకు ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తారు, ఎన్నో చరిత్రలు మనకు కనిపిస్తాయి, ఎన్నో రాజుల చరిత్రలు మనకు కనిపిస్తాయి. ఎందుకు బైబిల్లో ఇవన్నీ రాసి పెట్టాడండి దేవుడు? ఎందుకు తెలుసా? దావీదు పట్ల చేసిన దేవుడు. దావీదు అలా నిలబడ్డాడు, దావీదు పట్ల నేను అలా కార్యం చేశాను, యోసేపు పట్ల నేను అలా కార్యం చేశాను, మోషే పట్ల నేను అద్భుతం చేశాను, అబ్రహాము పట్ల నేను అలా కార్యం చేశాను, చెప్పండి గిద్యోను పట్ల నేను అలా కార్యం చేశాను, యెహోషువా పట్ల నేను అలా కార్యం చేశాను, హిస్కియా పట్ల నేను అలా కార్యం చేశాను. ఇలా ఎందుకు ఇంతమంది భక్తుల గురించి చరిత్ర బైబిల్లో రాయబడిందంటే వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున వీళ్ళందరినీ సాక్షి సమూహము ఎందుకు మనల్ని పెట్టాడు అంటే మనకు కూడా వస్తాయి ఆ కష్టాలు, మనకు కూడా వస్తాయి ఇబ్బందులు, మనకు కూడా వస్తాయి ఆ శోధనలు. అలాంటి టయాల్లో పలానా యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి, కష్టాలలో శ్రమలలో పలానా యోబుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నారా? చెప్పాలండి. ఎవరైనా శ్రమలు ఉన్నప్పుడు మీరేమన్నా తెలుసా, అకాయ్ యోబుకే అంత కష్టాలు వచ్చినాయి, నీకెంత కష్టం, నీకు యోబుకి అన్ని కష్టాలు కూడా నీకు రాలేదు, చాలా చిన్నది నీకు వచ్చిన యోబుకి వచ్చిన కష్టాల్లో. ఒక మాట చెప్పన, యోబుని అన్ని కష్టాల్లో యోబునే నిలబెట్టిన దేవుడు నిందుకు నిలబెట్టడు? నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబెడతాడా? కానీ కష్టాల్లో యోబు ఏమన్నాడు? ఏం చేసేది లేని భక్తి, ఇంకా అయిపోయింది అంత అన్నాడు యోబు. నా విమోచకుడు సజీవుడు, నా కల్లార నేనే చూస్తా నా దేవుణ్ణి, నా శరీరము చీకిపోయినా ఇలాగ నా శరీరముతోనే నా ప్రభువుని నేను చూస్తా, మరలా మంచి రోజుల్లాగా వస్తాయి. యోబు అలాంటి డైలాగులు వేసాడు. మరి మీరు చిన్న జ్వరం వస్తే చాలండి బాబు, ఏ జ్వరం, చిన్న వైరల్ ఫీవర్ వస్తే చాలు, మాటలు వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి, విజయవాడ నుండి రాజమండ్రి దాటిపోతాయి, వైజాగ్ కూడా వెళ్ళిపోతాయి మాటలు. అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. కష్టాలలో శ్రమలలో యోబు జ్ఞాపకం చేసుకోండి. యోబు ఎలా నిలబడ్డాడు, యోబు ఎలాగా సహనముగా ఉన్నాడు, యోబు ఎలా శ్రమలలో నిలబడ్డాడు. దేవుడు నన్ను కూడా నిలబెట్టయ్యా, నాకు కూడా విడుదల నీకు ఇవ్వయ్యా అన్ను ప్రార్థన చేస్తే రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు లేరని దేవుడు వాగ్దానం ఇచ్చాడు 75 సంవత్సరంలో. అబ్రహాముకి వయసు ఎంత అన్నప్పటికీ 75 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాడండి అబ్రహాం. ప్రభువుని నమ్ముకున్న సమయంలో అందరూ అంటున్నారు, ఇంకా పిల్లలు లేరా నీకు, అన్ని దేవతలు అందరినీ వదిలేసావు, మొత్తం ఆ అన్యులు గుడులు తొక్కడం మానేసావు, బొమ్మలు తయారు చేయటం మానేసావు, మొత్తం నీ తండ్రితో కూడా మానిపించేశావు, ఏ శైలోనికి వచ్చేసావు. ఎందుకు తెలుసా? నీకు పిల్లలు ఇస్తాడని ఏ శైలోకి వచ్చావు. ఏది ఇచ్చాడో పిల్లలు నీకు అనేక మంది వచ్చి అంటుంటే, నా దేవుడు ఆకాశ నక్షత్రం సంతానం ఇస్తానన్నారు, ఇసుక రేణువులంత సంతానం నాకు ఇస్తానన్నాడు నా ప్రభు. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు సమర్థుడు. నాకు ఆయన వాగ్దానం ఇచ్చాడు, నాకు ఇసుక రేణువులంత సంతానం నాకు ఇస్తానన్నాడు, ఆకాశ నక్షత్రముల సంతానం నాకు ఇస్తానన్నాడు అని చెప్తున్నాడండి వచ్చిన వాళ్ళందరికీ. ఏ వయసు అది? 80 సంవత్సరాలు వచ్చేసింది, ముసలోడు అయిపోయాడు, కర్ర చేతికి వచ్చేసింది, పళ్ళు ఊడిపోతున్నాయి. అయినా సరే అబ్రహాం ఏమంటున్నాడు, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు,
దాన్ని నా పట్ల నెరవేరుస్తాడు. నా దేవుడు నాకు మాటిచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు. భార్య కూడా అంటుంది, ఏమండి 90 ఏళ్ళు వచ్చేసినాయి అప్పటికి, అబ్రహాంకి. షారాకి 80 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పుడు షారా అంటుంది, ఏమండి ఇంకా మనకు పిల్లలు కలవటం కష్టం, కానీ మన ఉన్నాడు కదా మనతో పాటు ఎలియాసరు, వాడిని మనం పెంచేసుకుందాం, వాడే మనకు వారసుడు అని అన్నారని ఇద్దరు కూడబలుక్కున్నారు. సర్లేవే నువ్వు ఎందుకన్నావు మాట, మరి వచ్చావు దేవుళ్ళోనికి పిల్లలు ఇస్తాను అన్నాడు దేవుడు, అందుకే నేను దేవుళ్ళోనికి వచ్చాను. ఇంకా పిల్లలు కలగలా నాకంటూ 80-90 ఏళ్ళు వచ్చేసినాయి, నీకు దాదాపు 80 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా మరి పిల్లలు కలగడం కష్టమే నిజమే, కానీ సర్లే ఎలియాసర్ని చేసేసుకుందాం, ఎలియాసర్ని మన దత్తపుత్రుడిగా మనం చేసుకుందాం, మన ఆస్తి మొత్తానికి వారసు వాడే అనుకుంటున్నారండి ఇద్దరు కూడబలుక్కొని. దేవుడు అన్నాడు మళ్ళా దూతను పంపించి, ఎలియాసర్ కాదు, నీకు వాగ్దాన పుత్రుని నేను ఇస్తాను. నీకు 90 ఏళ్ళు కావచ్చు, నీ భార్యకి 80 ఏళ్ళు కావచ్చు, కానీ నేను ఇచ్చాను మాట, నేను ఇచ్చిన మాట నీ పట్ల నెరవేరుస్తా, ఎందుకు తొందరపడుతున్నావు అన్నాడండి దేవుడు. ఇస్సాకుని దేవుడు బహుమానం ఇవ్వలేదా? ఎప్పటికి ఇచ్చాడు దేవుడు? 100 ఏళ్ళకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడండి. కొట్టని బిగ్గరగా చెప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము పట్ల వాగ్దానం నెరవేరలేదా? నీ పట్ల దేవుడు నెరవేర్చడా? వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగే ఎలా వీటిని జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రహాముని వాగ్దానము అబ్రహాము జీవితంలో ఎలా నెరవేరిందో నీ పట్ల కూడా అలాగే నెరవేరిద్ది. యోబు పట్ల శ్రమలలో తాళలేక సమయంలో యోబుని దేవుడు నిలబెట్టాడు శ్రమలలో. రెండంతల ఆశీర్వాదం యోబుకిచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలండి. ఇలాంటి భయపడద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలు ఒక మాట చెప్పనా, భయానికి అధిపతి ఎవరో తెలుసా? సాతాను. అభయానికి అధిపతి ఎవరో తెలుసా? గాడ్ ది ఆల్మైటీ. ఈరోజు మీరు భయపడుతున్నారంటే మీ పై అధిపతి ఎవరో తెలుసా? సాతాను మీపై పరిపాలన చేస్తున్నాడు. మీరు భయం అభయంగా మీరు ఉన్నారంటే మీపై అధిపతి ఏసయ్య మీ పైన ఉన్నాడంతే. మీరు భయపడుతున్నారా? అభయంగా ఉన్నారా? భయానికి అభయానికి ఒకటే అక్షరం తేడా. ఆ అనేది ఫస్ట్ అక్షరం. ఆ వన్ అండ్ ఓన్లీ నా ప్రభు రక్షకుడైన ఏసయ్య. హల్లెలూయా. ఆయన ఒక్కడు మీతో ఉంటే చాలు, భయాల నుండి విముక్తి దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి భయపడద్దు. జ్ఞాపకం చేసుకుని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? వాగ్దానం నెరవేర్చిన అబ్రహాముని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలలో కష్టాలలో చచ్చిపోవలసిన యోబుని నిలబెట్టిన దేవుణ్ణి, అటువంటి శ్రమలలో యోబుని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు? నీ దేవుడే యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడి యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఫరో ముందు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఫరో కళ్ళ ఎదుట దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రం చీల్చేశాడు, మారను మధురంగా మార్చాడు, బండను కొడితే నీళ్లు ఊపికిని చేదు నీళ్ళు మధురముగా దేవుడు మార్చాడు. ఇంకెన్నెన్నో అద్భుతాలు ఇజ్రాయేల్ పట్ల దేవుడు చేశాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? దేవుడు చేసేదంతా చేస్తేనేమో గొప్ప దేవుడు, చేయకపోతేనేమో ఏం దేవుడు. ఏమంటున్నారు వీళ్ళు? చేస్తేనేమో గొప్ప దేవుడు అండి, అబ్బా అసలు నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు అండి, జీవము గల దేవుడు అండి, అసలు నా దేవుడు గొప్ప దేవుడు అండి. అది అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే ఏం దేవుడు అండి, ఏం ప్రార్థన అండి. యాజ్ ఇట్ ఈస్ ఇస్రాయల్ కూడా ఇలాగే చేశారండి. దేవుడు కార్యం చేస్తుంటే వారి కళ్ళ ఎదుటే సముద్రం చీలిపోతుంటే అబ్బా గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్ అంటున్నారు. అదే కష్టం ఎదురవుతుంటే వాళ్ళు నోటితో ఏమంటున్నారు తెలుసా? అసలు దేవుడు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిందే మమ్మల్ని చంపేయడానికి, మమ్మల్ని ఐగుప్తు దేశానికి దేశము నుండి మమ్మల్ని మరి ఇస్రాయల్ దేశానికి కానాను దేశం మమ్మల్ని తీసుకువెళ్ళక ముందే దేవుడు మమ్మల్ని ఇక్కడే చంపేస్తాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? నీళ్ళు ఇచ్చాడు కానీ, మొన్న ఆదివారం అనుకుంటా మనం తెలుసుకుంది, అంతకుముందు ఆదివారం అనుకుంటా, దేవుడు మాకు నీళ్ళు ఇచ్చాడు కానీ ఆహారం ఇవ్వగలడా? దేవుడు మాకు ఆహారం ఇచ్చిన నాన్ వెజ్ ఇవ్వగలడా? చూడండి ఎలాంటి భయంకరమైన మాటలు అంటున్నాడు. దేవుడు ఇవ్వలేడా? బండలో నుండి సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన దేవుడు మీకు ఆహారం ఇవ్వలేడా? చెప్పాలండి. అసలు ఏమీ లేని దాంట్లోనే నీకు ఇంత స్థితినిచ్చాడే, ఎక్కడ అసలు సపోర్ట్ లేని నీకు ఇలా దేవుడు నిలబెట్టాడే, ఇంకా చేయలేడా చెప్తానంటాను నేను. చేయలేడా ఇంకా నీ జీవితంలో? గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు, మహత్కార్యములు దేవుడు నీ చేయబోతున్నాడు. చెప్పలే చెప్ప సఖ్యము కానీ గొప్ప గొప్ప మేలు నీ పట్ల చేయబోతున్నాడు. కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన శ్రమలలో కష్టాలలో ఇబ్బందులలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి. 103వ కీర్తనలో అదే అంటారు, నా ప్రాణమా
యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో మర్చిపోద్దు. ఏ మర్చిపోద్దు? ఆయన చేసిన మేలు ఎప్పుడు మర్చిపోద్దు. జ్ఞాపకం చేసుకో, దేవుడు ఎన్నో మేలు నీ పట్ల చేశాడు. ఏమంటే ఒక్కసారి అడుగుతున్న, దేవుడు ఎన్ని మేలు చేశాడండి? ఏమైనా చేశాడా మీ పట్ల? చేశాడు అన్నవారు చెప్పండి, ఒకసారి చేయి పైకెత్తండి. ఒక చేయి కాదు, రెండు చేతులు పైకెత్తి ఇంకా బాగుంటుంది. దేవుడు ఎన్నో మేలు చేశాడండి, దేవుడు ఎన్నెన్నో చేశాడండి, లెక్క పెట్టలేనని చేశాడండి నా పట్ల అని నేను అంటాను. మరి మీరు కూడా లెక్క పెట్టలేనని మేలు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా అంటాను నేను? చేస్తాడు ఖచ్చితంగా, కొట్టని బిగరగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్తే తప్పక దేవుడు మరలా నీకు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నా వాక్యం నేను ముగిస్తున్నా. భయాలలో కష్టాలలో 17 వచనంలో, అక్కడ ద్వితీయోపదేశకాండం 7:17 అక్కడ ఏమంటున్నాడంటే, నీవు నేను ఈ గొప్ప సైన్యాన్ని నేను జయించగలనా, దీనిపై నేను ఎలా జయం పొందగలనా అని నువ్వు అనుకోవద్దు, నువ్వు భయపడద్దు. నీ దేవుడే యెహోవా, నీ కళ్ళ ముందే ఫరోను, ఫరో సైన్యాన్ని ఎలాగా జయం పొందాడో, ఫరోని దేవుడు ఎలా మాడు చిత కొట్టి ఇజ్రాయేల్ని దేవుడు ఎలా నిలబెట్టాడో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? నీకు భయము పుట్టినప్పుడు. ఏమంటున్నాడు, ఏమన్నాడు? నీకు భయము పుట్టినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోండి, తప్పకుండా దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. కూర్చున్న దైవజనుడిగా నేను కోరుతున్నాను, ప్రస్తుతం మీరు కష్టాల్లో ఉండొచ్చు, ప్రస్తుతం మీరు ఇబ్బందులలో వచ్చు ఉండొచ్చు, నేను కాదన్నా, శ్రమలలో ఉండొచ్చు నేను కాదన్నా, కానీ ఒక్కసారి చేసిన మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, గొప్ప ధైర్యం దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.